మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఫలితాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతి మీటింగ్లోనూ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వివెంట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇదే కనుక జరిగితే 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే వివెంట్ కంపెనీకి ఒక పరిశోధన అభివృద్ధి కేంద్రం కూడా ఉంది. దీన్ని 70 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. అయితే ఇందులో మరిన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించాలని ఆ సంస్థ ప్లాన్ చేస్తోంది. అందుకే హైదరాబాద్లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యింది. దీనికోసం 5.5 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసింది. ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివెంట్ ఫార్మా కంపెనీ ముందుకు రావటం సంతోషకరంగా ఉందని అన్నారు ఆయన. లైఫ్ సైన్సెస్లో కొత్త ఆవిష్కరణలు చేసే వారికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. అవసరమైన రాయితీలు ఇవ్వటమే కాకుండా మౌలిక సదుపాయాలు సైతం కల్పిస్తామని చెప్పారు. ఇక మరో ప్రపంచ స్థాయి కంపెనీ కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ సంస్థ కూడా కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు సీఎంకు చెప్పారు. 2025 నుంచి కార్నింగ్ కంపెనీ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలపై కూడా సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో తెలంగాణ ప్రభుత్వానికి కార్నింగ్ సంస్థ సహకారం అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ యూనివర్సిటీ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లిమిటెడ్, లారాస్ ఫార్మా లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్స్లోనూ కార్నింగ్ సంస్థ పార్ట్నర్షిప్ ఉంది. అయితే కార్నింగ్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధిలో కీలకంగా మారుతుంది. ఇక మరోవైపు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో కూడా సీఎం రేవంత్ రెడ్డి టీం భేటీ అయ్యింది. ఈ సమావేశం దాదాపు గంటకు పైగా జరిగింది. రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు కలిసికట్టుగా రోడ్ మ్యాప్ రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధానంగా నైపుణ్య అభివృద్ధి, రివర్ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నోస్టిక్స్, ఇక హెల్త్ ప్రొఫైల్ అంశాల్లో భాగస్వామ్యంపై సంప్రదింపులు జరిగాయి. తెలంగాణ అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యం అవుతామని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.